హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫిలిం జల్సా ఇన్ని రోజులుగా మనం ఎదురు చూసే ఒక సినిమా పుష్ప సీజన్ ఆఫ్ బిగ్ మూవీస్ అని మనం అనుకున్నప్పుడు అఖండ పెద్ద విజయాన్ని చూసిన తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా చాలా చాలా పెద్ద హిట్ వస్తుందని ఎక్స్పెక్టేషన్ తోటి చూస్తున్న సినిమా తప్పకుండా పుష్ప అని మనం ఇక్కడ చెప్పుకోవాలి ఈ రివ్యూలోకి మనం వెళ్ళిపోదాం ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్ ఇన్సైట్ సినిమా ఎలా ఉంది టెక్నీషియన్స్ ఎలా పనిచేశారు మ్యూజిక్ ఎలా ఉంది అన్నీ మనం మాట్లాడుకుందాం వీడియో మొత్తం చూసేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ తప్పకుండా చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఫ్రెండ్స్ ఈరోజు అర్లీ మార్నింగ్ షో నేను చూడడం జరిగింది ఇట్ వాజ్ అ వెరీ గుడ్ బజ్ అని చెప్పాలి చాలా రోజుల తర్వాత అఖండ సినిమాతో థియేటర్లలోకి జనాలు చాలా వచ్చారు బట్ ఈ మూవీ నిజంగా ఫ్యాన్స్తో చూడాలి అని చెప్పి మా టీం మేము మార్నింగ్ మార్నింగే థియేటర్లోకి వెళ్ళాము ఫ్యాన్స్ మధ్యలో ఈ సినిమా చూడడం తప్పకుండా చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది నాట్ యాజ్ అ ఫిలిం బ్రాండింగ్ కాకపోయినా అల్లు అర్జున్ మూవీ అని కాకపోయినా యాజ్ అ ఫిలిం ఫ్యాన్ యాజ్ అ ఇండస్ట్రీ పర్సన్ నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అంతమంది ఒకటేసారి సినిమా చూస్తూ పేపర్లు ఎగిరేస్తూ చూస్తే ఆ ఫీలే వేరబ్బా సో ఆ సినిమా అలా చూసిన తర్వాత ఐ థింక్ ఈ రివ్యూ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ హాఫ్ చూసుకుంటే స్టోరీని బాగా నరేట్ చేయడం స్టార్ట్ చేశారు ఏదైతే ఇనీషియల్గా రెడ్ సండ్ ఎన్ రెడ్ శాండల్వుడ్ ఎందుకు అంటే ఎర్రచందనం ఎందుకు అంత ఇంపార్టెంట్ అనే ఒక బ్యాక్ డ్రాప్ని జపాన్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ నుంచి బ్యాక్ ట్రాక్ చేసుకుంటూ వచ్చారు చూడాలని ఉంది టైం లైన్ అంటే అరౌండ్ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ టైం లైన్లో ఈ మూవీ స్టార్ట్ అవుతుంది చాలా బాగా మేనేజ్ చేశారు టైం లైన్స్ సుకుమార్ కోర్స్ రంగస్థలంలో కూడా మనం చూసాము పాత ఏదైతే సెటప్స్ ఉంటాయో చాలా బాగా మేనేజ్ చేస్తారు అలాంటి విషయంలో మాత్రం సుకుమార్ని చాలా చాలా మనం ఒప్పుకోవాల్సిందే క్యారెక్టరైజేషన్ పరంగా చూసుకుంటే చిత్తూరు యాసలో ఒక విషయం మాత్రం చాలా ఇంప్రెసివ్ ఫ్రెండ్స్ ఏంటంటే ఆ చిత్తూరు యాస దగ్గర స్టార్ట్ చేశారు ఇట్ వాజ్ వెరీ వెరీ బిలీవబుల్ అంటే ఆ బ్యాక్ డ్రాప్స్ కానివ్వండి ఆ పక్కనున్న ఆర్టిస్ట్ కానివ్వండి స్టార్టింగ్లో ఏదైతే పాట ఆకలి పాట వేశారో అది కూడా చాలా బాగా బ్యాక్డ్రాప్లో తీశారు అదే కాకుండా ఆ ఫీల్ని వాళ్ళు సినిమా అంతా కూడా మెయింటైన్ చేశారు అంటే ఎక్కడ కూడా ఆఖరికి ఇలాంటి పెద్ద మూవీస్లో డైరెక్టర్స్ ఈజీగా టెంప్ట్ అయిపోతారు అంటే ఎంత బాగా బ్యాక్డ్రాప్ ఉన్నప్పటికీ సాంగ్ కట్ చేస్తే వేరే లొకేషన్కి వెళ్ళిపోవడము సాంగ్లో అట్లీస్ట్ గ్లామరస్గా చూపించాలి హీరో హీరోయిన్ని అని మాత్రం వాళ్ళు అనుకుంటారు ఈ విషయంలో సుకుమార్కి టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఏ ఫ్రేమ్ కూడా ఫ్రేమ్ టు ఫ్రేమ్ మీరు చూసుకుంటే ఎక్కడ కూడా సబ్జెక్ట్ నుండి కానీ ఆ స్టేజ్ సెటప్ నుంచి కానీ డీవియేట్ అవ్వలేదని చెప్పాలి తప్పకుండా ఇది చాలా పెద్ద సాహసం సాహసమే కాదు ఆ ఆ టెంప్టేషన్స్కి పోకుండా చేయడం అనేది డైరెక్టోరియల్ టాలెంట్ అనేది తప్పకుండా మనం చెప్పాలి సపరేట్గా సుకుమార్ గురించి మనం అంత చెప్పాల్సిన అవసరం లేకున్నప్పటికీ ఈ మూవీలో అది చాలా చెప్పదగ్గ విషయం రష్మిక మందన యాక్టింగ్ ఇప్పటిదాకా మీరు క్యూట్గా స్వీట్గా హీరోయిన్ పెద్దగా రోల్ లేని సినిమాలు మీరు రష్మిక మందన చూశారు అఫ్కోర్స్ విజయ దర్వకొండతో చేసిన కొన్ని సినిమాలు కాకుంటే పెద్ద సినిమాలు ఏదైతే పెద్ద హీరోలతో చేశారో ఆ సినిమాలు తనకు తనకి జస్ట్ క్యూట్ అండ్ స్వీట్ రోల్ ఉండేది కానీ కంప్లీట్ నాటు రోల్ చేసింది ఈ మూవీలో అని చెప్పాలి తప్పకుండా మీకు ఎక్కడ కూడా తినొక సిటీలో పెరిగిన అమ్మాయిలా కానీ ఫీల్ వస్తుందేమో అనే ఒక ఫీల్ ఉంటుంది కాకపోతే ఆ లాంగ్వేజ్ అనుకోండి తనే డబ్బింగ్ చెప్పింది ఇంతకుముందు మనం రివ్యూలో మాట్లాడుకున్నాము ట్రైలర్ రివ్యూలో ఆ యాస తను మాట్లాడడం తనే డబ్బింగ్ చెప్పడం అనేది చాలా చాలా తెలుగు ఇండస్ట్రీకి తను ఇచ్చే రెస్పెక్ట్ తప్పకుండా అక్కడ చూపిస్తుంది అది కాకుండా ఏదైతే తను చూసే విధానం ఉందో కంప్లీట్లీ విలేజ్లో అంటే మనం టౌన్లో ఉండే విలేజ్లో పోయిపోయి ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీరు రష్మికా మందరం చూస్తే విలేజ్లో అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ తను తన హావభావాలు కానీ తన రియాక్షన్స్ కానీ అల్లు అర్జున్తో తనకున్న నాటు సీన్లు కానీ అబ్సల్యూట్లీ లవ్ స్టోరీ అంటే రోజులు ఇచ్చుకోవడం అవన్నీ మనం చూస్తాము టౌన్లో కాకపోతే విలేజ్ లవ్ స్టోరీస్ అంత అంత కలర్ఫుల్గా ఉండవు అనే విషయం మాత్రం తప్పకుండా వితౌట్ ఎనీ టెంప్టేషన్ ఇక్కడ మనకి సుకుమార్ చూపించడం అనేది చాలా చాలా బ్యూటిఫుల్ పోట్రియల్ అని మాత్రం మనం చెప్పుకోవచ్చు సునీల్ అండ్ అనసూయ పేరు ఏదైతే వచ్చిందో సునీల్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఫ్రెండ్స్ నేను తన ఏదైతే గెటప్ ఉండిందో తన ఏదైతే మేకప్ ఉండిందో చూసి ఫ్రాంక్లీ పర్సనల్గా నేను చాలా చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఈ మూవీలో సునీల్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాడని యాక్టింగ్ పరంగా హీఈస్ అ ప్రూవెన్ ఆర్టిస్ట్ ఇలాంటి రోల్స్ కూడా తను చేస్తాడని ప్రూవ్ చేసుకున్నాడు కానీ అనుకున్నంత స్కోప్ మాత్రం తప్పకుండా సునీల్కి లేకుండే అనసూయ కూడా మేబీ సెకండ్ హాఫ్లో లీడ్ ఇచ్చారు అంటే పార్ట్ టూలో పార్ట్ వన్ నుంచి పార్ట్ టూకి లీడ్ మాత్రం ఇచ్చారు మేబీ సెకండ్ పార్ట్లో తనకి ఎక్కువ స్కోప్ ఉంటుందేమో నేను హోప్ చేస్తున్నా బట్ యాజ్ అ యాజ్ అవుట్ సైడ్ వ్యూవర్ చూస్తే కనుక మీరు అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని పోతే సునీల్ పర్ఫార్మెన్స్ బాగుంది కానీ తన రోల్కి అంత స్కోప్ లేదు అరుణ్ ఘోష్ కానీ అందరు కూడా చాలా చాలా మంచి యాక్టింగ్ చేశారు పాన్ ఇండియా కాబట్టి రోల్స్లో కూడా ఒక మలయాళం ఆర్టిస్ట్ని తీసుకొచ్చి సెకండ్ పార్ట్కి లీడ్ ఇచ్చారు సో సెకండ్ పార్ట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని మాత్రం ఇక్కడ మనకు తెలుస్తుంది సినిమా పార్ట్ వన్లో ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా చాలా హిలేరియస్గా ఇంట ఏమంటారు చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది కథనం అంతా ఇంటర్వెల్ బ్యాంగ్ అసలు పిచ్చి లేచిపోయింది ఫ్రెండ్స్ అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత సెకండ్ హాఫ్ ఇంకో లెవెల్కి వెళ్తుంది అనుకుంటాము బట్ అన్ఫార్చునేట్లీ సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉండింది నాకేమనిపించింది అంటే స్టోరీ ఒక పార్ట్ రాసుకొని దాన్ని వాళ్ళు టూ పార్ట్స్లోకి విడదీశారనిపించింది ఎందుకంటే సెకండ్ హాఫ్ మొత్తం చాలా వరకు లాగారు అంటే సినిమా త్రీ అండ్ హాఫ్ అవర్స్ వెళ్ళింది ఆల్మోస్ట్ త్రీ ఆర్ ట్వంటీ మినిట్స్ వరకు వెళ్ళింది ఇంటర్వెల్తో కలుపుకొని బట్ లాస్ట్ ట్వంటీ మినిట్స్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అంత గుంజే అవసరం లేదని నాకు అనిపించింది స్టోరీ అంత బాగా మిడిల్ దాకా వచ్చినప్పుడు సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్ అనిపిస్తుంది బట్ ఆల్ ఇన్ ఆల్ ద ఎఫర్ట్ వాజ్ సూపర్ టెక్నికాలిటీ వాజ్ సూపర్ ఒక రష్యన్ కెమెరామెన్ని వాళ్ళు ఇక్కడ వాడారు కెమెరా వర్క్ వాజ్ నెక్స్ట్ లెవెల్ ఇండియన్ సినిమాకి మనం తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంతమంది అవుట్ సైడ్ ఆర్టిస్ట్ అవుట్ సైడ్ టెక్నీషియన్స్ రావడం అనేది ఒకవైపుగా కాంట్రవర్షియల్గా తీసుకున్న క్వాలిటీ ఆఫ్ టేకింగ్ మాత్రం తప్పకుండా ఇంకో నాట్స్ హయర్ వెళ్ళిందని చెప్పుకోవాలి ఆల్ ఇన్ ఆల్ సినిమా సబ్జెక్ట్ పరంగా టేకింగ్ పరంగా అన్ని పరంగా చాలా చాలా బాగున్నప్పటికీ ఆడియన్ రేటింగ్ పరంగా చూసుకుంటే ఎందుకంటే లాంగ్వేజ్ కూడా కొంచెం న్యూట్రల్గా లేదు అంటే ఆబ్వియస్లీ అందరము అలవాటు పడిపోయాము ఆ నార్మల్ యాక్సెంట్కి కాకపోతే కంప్లీట్ నాట్ యాక్సెంట్ ఉండేసరికి ఒక్కసారి చూస్తే అర్థమయ్యేటట్టుగా అయితే తప్పకుండా లేదు ఫ్రెండ్స్ మనకి అంటే ఒక డైలాగ్ రెండుసార్లు తింటే తప్ప అర్థం కాని కొన్ని డైలాగ్స్ ఉన్నాయి సో అలా చూసుకుంటే కనుక ఐ వుడ్ లైక్ టు గివ్ అ రేటింగ్ ఆఫ్ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ ఐ థింక్ ఇది న్యాయం జరుగుతుంది అనుకుంటున్న సినిమాకి తప్పకుండా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అనే కా అనలేకపోయినప్పటికీ ఒక మంచి హిట్ మాత్రం ఇవ్వబోతున్న లూ అర్జున్ పార్ట్ టూకి లీడ్ కూడా బాగానే ఉంది కాబట్టి ఐ హోప్ పార్ట్ టూ కమ్స్ అవుట్ విత్ అ బెటర్ ఐడియా అండ్ అ బెటర్ స్కోప్ ఫర్ ద క్యారెక్టర్స్ విచ్ విచ్ హవ్ బీన్ అయితే ఇన్కంప్లీట్ క్యారెక్టర్స్ పెట్టాను వాళ్ళన్నిటికీ కొంచెం కంప్లీట్నెస్ వస్తుందని హోప్ చేస్తున్నాను థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలానే చూస్తూ ఉండండి వీడియోస్ ఇంటర్వ్యూస్ రివ్యూస్ ప్రివ్యూస్ అన్ని తో మీ ముందుకు వచ్చేస్తాం ఫిల్మ్ జల్సా చూసినందుకు థాంక్యూ సో మచ్ ప్లీజ్ లైక్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిల్మ్ జల్సా టు ఫిల్మ్ జల్సా ఫిల్మ్ జల్సా టు ఫిల్మ్ జల్సా ఫిల్మ్ జల్సా ఫిల్మ్ జల్సా ఫిల్మ్ జల్సా చలో టు ఫిల్మ్ జల్సా